హలో నమస్తే ఫ్రెండ్స్, అందరికీ భోగి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను మురుకుల పిండి నానబెట్టేశాను. ఇక్కడ మా బాక్సి మ్యాక్సీకి ఫ్రైడే వ్లాగ్ ఇది. సో ఫ్రైడే రోజు బాక్సి మ్యాక్సీకి ఇంకా వాళ్ళకి ఫుడ్ పెడుతున్నాను. లివర్ తీసుకొచ్చాను, ఒక పౌసర్ బియ్యంలో హాఫ్ కేజీ లివర్ వేసేసాను వాళ్ళకి ఇక్కడ. సో శుభ్రంగా 4-5 సార్లు పసుపు వేసి కడిగేసాను, వాళ్ళకి కూడా కడిగేసి ఇంకా ఉడకబెట్టడానికి కుక్కర్లో పెట్టేస్తాను రైస్ ప్లస్ అది ఇది. సో నేను వెనే థర్స్డే రోజే మొత్తం ట్యూస్డే బేస్తారం రోజే అన్ని క్లీన్ ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. థర్స్డే రోజు మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసేసుకున్నాక ఫ్రైడే రోజు ఇవన్నీ చేశాను ఫ్రెండ్స్. ఇంకా ఏం చేశానంటే ఇంకా ఇక్కడ లివర్ వేరేగా సపరేట్గా ఫ్రై చేశాను ఫ్రెండ్స్. సో ఇది ఇక్కడ నేను మాక్సీ బాక్స్కి కూడా అన్నం అవుతుంది, కొంచెం మీకు అర్థమైనట్టుంది. సో ఇక్కడ లివర్ ఫ్రై నల్ల మిరియాల పౌడర్ వేసి ఫ్రై చేశాను. ఇక్కడ చూడండి వాళ్ళకు కూడా వండేసాను, ఇంకా వేడివేడిగా ఉంది. వాళ్ళకి చల్లార్చి వాళ్ళకి అన్నం పెట్టేసాలే బాక్సీ మ్యాక్సీకి. సో ఇదంతా ఫ్రైడే రోజు. సో ఫ్రైడే రోజు ఇది థర్స్డే రోజు మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఇల్లంతా క్లీన్ చేసేసుకొని అన్నీ బెడ్షీట్లు అన్నీ క్లీన్గా ఉతికేసుకున్నాము. ఇంకా ఫ్రైడే నుంచి, ఎందుకంటే ఫ్రైడే నుంచి ఏమైనా పిండి వంటలు చేసుకోవాలి కదా అని ఇంకా అట్లా అని ఇంకా నేనైతే మురుకులు చేశాను ఫ్రెండ్స్. మురుకులకు నానబెట్టాను పిండి. సో కొంచెం వీడియో అక్కడిది ఇక్కడ వచ్చింది, ఇక్కడిది అక్కడ వచ్చేసింది. టైం లేదు ఫ్రెండ్స్ వీడియో, ఎందుకంటే నేను ఇక్కడ పని చేసుకుంటూ మళ్ళీ వీడియో షూట్ చేసుకుంటూ అప్లోడ్ చేయడానికి టైం సరిపోవట్లేదు నాకు. సో అలా ఇంకా మాకు పూజా సామాన్ కూడా ఎక్కువ ఉంటుంది కదా, పూజా సామాన్ అంతా క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇల్లు ఇదంతా దులిపి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇల్లులు గిట్ట అడిగేసుకున్నాం అనుకోండి, మనకు అన్ని పండ్లు ఇంకా మెల్లమెల్ల పిండి వంటలు అలా అన్నీ చేసుకోవచ్చు. సో వాళ్ళకి ఇంకా ఫుడ్ రెడీ చేసేసాను. ఇక్కడ చల్లార్చాలే, చల్లార్చినాక ఇంకా మా పాప తినిపిస్తుంది. అసలు చాలా వేడిగా ఉంది ఇది, చల్లార్చి వాళ్ళకి తినిపిస్తూ ఉంది ఫ్యాన్ కింద వేసి. అది ఫ్రెండ్స్ మీరేం చేస్తారు భోగి రోజు నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. సో నేనైతే కొన్ని మురుకులు చేశాను ఫ్రెండ్స్, అంతగా ఏం చేయలేదు. మురుకులు చేశాను, అరిసెలకు అయితే నానబెట్టాను. అరిసెలు మాత్రం నేను సాటర్డే రోజు చేస్తాను, సాటర్డే రోజు పోస్ట్ చేస్తాను. ఐ మీన్ సాటర్డే చేసి పోస్ట్ చేస్తాను ఈవినింగ్ వరకు, లేదంటారా మళ్ళీ సండే రోజన్నా పోస్ట్ చేస్తాను. ఎట్లా వీలైతే అట్లా చేసి పోస్ట్ చేస్తాను అరిసెలది. సో ఇక్కడ వీళ్ళకైతే ఫుడ్ పెట్టేసిన. సో ఇది బియ్యం, ముందు నేను ముందు పిండి తడపాను కదా, సో ఇది బియ్యం ఫ్రెండ్స్. నేను ఇక్కడ 4 గ్లాసుల రైస్ తీసుకున్నాను, 1 గ్లాసు మినపప్పు తీసుకున్నాను, ఇంకా 1 గ్లాసులో 2 పుట్నాల పప్పు శనగపప్పు కలిపి ఇంకా ఉట్టి మినపప్పు ఒక్కటి ఫ్రై చేసుకోవాలి. తక్కినే ఇంకా పట్టించేస్తున్నాను. కొంచెం రేషన్ బియ్యం కడిగి ఎండబోసుకున్నాను. ఎండబోసుకున్నాక తర్వాత మురుకులకు పట్టించేసాను. నేను రేషన్ బియ్యంతో చేస్తేనే బాగుంటుంది ఫ్రెండ్స్ మురుకులు అయితే. సో ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకొచ్చి మంచిగా కడిగి నానబెట్టి గాలించాలి. ఉష్క ఎక్కువ ఉంటుంది మీ రేషన్ బియ్యంలో, సో గాలించాలి. గాలించేసి గాలించడం అంటే తెలుసు కదా ఉష్క వెళ్తుంది. సో అలా ఇంకా విసిరనికి ఇచ్చేస్తున్నాను. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇంకా నేను మురుకులకు నానిపేసాను, ఇంకా మురుకులు స్టార్ట్ చేస్తున్నాను. ఫ్రైడే రోజే చేసింది ఇదంతా. సో ఇక్కడ ఇంకా కొన్ని చేసి దేవుడికి కొన్ని ఎక్కిచ్చేసాను. ఫస్ట్ పిల్లలు ఇంకా చేస్తుంటే తింటాను అంటారు కదా, పిల్లలు చేస్తుంటే ఆగనే ఆగరు. ఫస్ట్ కొన్ని చేసి దేవుళ్ళకి అక్కడ పెట్టేసాను. పెట్టేసినాక ఇంకా పిల్లలకి ఇచ్చేసాను, తిన్నారు. సో ఫ్రెండ్స్ అంటాడు దీక్ష.
ఇలా ఇంకా మురుకులన్నీ రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. సో ఇంకా భోగి రోజు సాటర్డే రోజు నేను భోగి ముగ్గు వేసాను. గీతల ముగ్గులు వేస్తారు కదా, ఆ ముగ్గు వేసాను. భోగి రోజు వేసాను ముగ్గు సాటర్డే మార్నింగ్. ఇది బ్లాగ్ ఫ్రెండ్స్. సరే నా ముగ్గు ఎలా ఉందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మాకు రోడ్ ఉంటుంది చూసారా, నేను ఇంతవరకు సిమెంట్ వేసాను, మాకు రోడ్ ఉంటుంది, నీళ్ళు అనేది పోతూ ఉంటుంది. సో ఇక్కడ భోగి రోజు ఈ ముగ్గు వేసాను నేను. సో నా ఈ ముగ్గు ఎలా ఉందని కామన్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ మరొకసారి భోగి శుభాకాంక్షలు ఫ్రెండ్స్.